Hi students this is funny welcome back to my channel జేఈంఎన్ ట్వంటీ ట్వంటీ వన్కి సంబంధించి ఫోర్త్ సెషన్ ఏదైతే జూలై ఇరవై ఏడు నుంచి ఆగస్ట్ రెండవ తారీఖు వరకు జరగాల్సినటువంటి ఫోర్త్ సెషన్ ఏదైతే ఉందో అది అఫీషియల్గా వాయిదా వేశారు ఇంతకుముందు చెప్పిన వీడియోలోనే నేను చెప్పాను అన్నమాట జూలై ఇరవై నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు ఎప్పుడైతే వాళ్ళు థర్డ్ సెషన్ కండక్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా ఫోర్త్ సెషన్ అనేది వాయిదా పడవచ్చు లేదా కొద్ది రోజులైనా వెనక్కి వెళ్తుంది అనుకున్నాం బట్ అనుకోకుండా సడన్ సర్ప్రైజ్గా వాళ్ళు మనకు ఫోర్త్ సెషన్ అనేది వన్ మంత్ అనేది బ్యాక్ పోస్ట్ పని చేశారు వాళ్ళు సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎప్పుడు అప్పటివరకు అప్లై చేసుకోవచ్చు ఏంటి ఆ డేట్స్ ఏంటి అనేది ఈ వీడియోల మీద నేను డిస్కస్ చేస్తాను ఇప్పటి వరకు ఫోర్త్ సెషన్కి ఏదైతే జూలై ఇరవై ఏడు నుంచి ఆగస్ట్ రెండు వరకు జరగాల్సిన ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి ఇప్పటి వరకు అప్లై చేసుకున్న వాళ్ళు సెవెన్ ల్యాక్స్ పైగా స్టూడెంట్స్ ఇప్పటివరకు అప్లై చేశారు సో అసలు ఆ ఎగ్జామ్ ఎప్పుడు జరగబోతోంది దానికి ఫీజు ఎప్పటిలోపల మనం అప్లై చేసుకోవచ్చు అంటే ఆ కొత్త డేట్స్ ఏంటంటే ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ అండ్ థర్టీ ఫస్ట్ సెప్టెంబర్ ఒకటి మరియు రెండో తారీఖులు సో ఈ ఐదు డేట్స్లో ఎగ్జామ్ జరగబోతుంది ఈ డేట్స్లో కూడా ఏమైనా చేంజెస్ ఉంటే మళ్ళీ వాళ్ళు మనకి తర్వాత ఇన్ఫామ్ చేస్తారు ప్రస్తుతానికైతే మనకి ఆగస్ట్లో త్రీ డేట్స్ ఇచ్చారు ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ అండ్ థర్టీ ఫస్ట్ సెప్టెంబర్ అయితే ఫస్ట్ తారీఖు అండ్ సెకండ్ తారీఖులో ఈ ఫోర్త్ సెషన్ ఏదైతే మనకి మేలో జరగాల్సిన ఎగ్జామ్ జులై ట్వంటీ సెవెంత్ నుంచి ఆగస్ట్ సెకండ్ వరకు జరుగుతుంది అనుకున్నామో దాన్ని పోస్ట్ పని చేశారు సో థర్డ్ సెషన్ అయితే ఖచ్చితంగా జరగబోతుంది రేపు ట్వంటీ ఎయిత్ నుంచి ట్వంటీ సెవెంత్ వరకు జరగబోతుంది థర్డ్ సెషన్ దానికి అప్లై చేయడం కూడా ఆల్రెడీ అయిపోయింది అయితే ఈ ఫోర్త్ సెషన్కి ఇంకా అప్లై చేద్దాం అనుకున్న స్టూడెంట్స్ కోసం వాళ్ళు ఇంకా మనకి డేట్స్ కూడా ఎక్స్టెండ్ చేశారు ఈ ఎగ్జామ్ డేట్స్ గుర్తుపెట్టుకోండి ఎప్పటివరకు అప్లై చేయొచ్చు అనేది నేను డిస్కస్ చేస్తాను ఆగస్టు ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెన్ థర్టీ ఫస్ట్ సెప్టెంబర్ ఫస్ట్ అండ్ సెకండ్ దీస్ ఆర్ ద ఫైవ్ లాస్ట్ డేట్స్ ఫర్ జేఈ మెయిన్ లాస్ట్ సెషన్ ఫోర్త్ సెషన్కి సంబంధించి దీనికి అప్లై చేసుకోవటం కోసం ఇంకా అప్లై చేద్దాం అనుకుంటున్న స్టూడెంట్స్ జూలై ఇరవయో తారీఖు వరకు ఇప్పటికే ఆల్రెడీ సెవెన్ ల్యాక్స్ పైగా స్టూడెంట్స్ అప్లై చేశారు కొత్తగా ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆల్రెడీ త్రీ సెషన్స్ రాసేశారు రా రాయబోతున్నారు థర్డ్ సెషన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు జూలై ట్వంటీయత్ ఇస్ ద లాస్ట్ డేట్ సో ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా అందరూ అప్లై చేయండి థర్డ్ సెషన్ మీరు అప్లై చేసినా చేయకపోయినా ఫస్ట్ టూ సెషన్స్లో మంచి స్కోర్ వచ్చినా రాకపోయినా ఫోర్త్ సెషన్ అనేది డెఫినెట్గా మీరు అప్లై చేయండి ఖచ్చితంగా చాలామంది స్టూడెంట్స్ కూడా అప్లై చేస్తారు మనకి తెలీదు ఎంత స్కోర్ వస్తుంది పేపర్స్ ఎలా ఉంటాయనేది మీరు ఎవరి మాటలు నమ్మాల్సిన పని లేదు దిస్ ఇస్ ద ఫైనల్ ఆపర్చునిటీ మన చేతుల్లో ఉన్నది సో డెఫినెట్గా జూలై ఇరవయో తారీఖు వరకు ఇంకా టైం ఉంది ఖచ్చితంగా స్టూడెంట్స్ అందరూ మీరు అప్లై చేసుకోండి మంచి స్కోర్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది ఇంకా ఎలా స్కోర్ చేయించాలని మనం ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాం సో షుడ్గా అందరూ అయితే అప్లై చేయండి దానికి సంబంధించి ఎందుకు అప్లై చేయాలని రీజన్స్ కూడా నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీతో డిస్కస్ చేశాను చాలాసార్లు సో ఈ డేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి జులై ట్వంటీ సెవెంత్ నుంచి ఆగస్ట్ సెకండ్ వరకు జరగాల్సిన ఎగ్జామ్ అయితే పోస్ట్ పని అయింది ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెన్ థర్టీ ఫస్ట్ అండ్ సెప్టెంబర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఈ ఫైవ్ డేట్స్లో లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో లాస్ట్ సెషన్ ఫోర్త్ సెషన్ అనేది జరగబోతుంది జేఈమేన్కి సంబంధించి సో స్టూడెంట్స్ అందరూ మీకు అప్లై చేసుకుంటానికి లాస్ట్ ఛాన్స్ అయితే ఉంది అది అప్లై చేసుకున్న డేట్ జూలై ట్వంటీ ఎయిత్ నుంచి అప్లై చేసుకోవచ్చు అయితే థర్డ్ సెషన్కి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఈ ఫోర్త్ సెషన్కి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలని డేట్ అయితే మనకి ఇంకా అనౌన్స్ చేయలేదు బట్ అప్లై చేసుకునే టైం అయితే జూలై ట్వంటీయత్ వరకు లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు మీరు సో ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్ తప్పకుండా మీరు అప్లై చేసుకోండి మస్టన్షూట్కి అప్లై చేయండి ఎటువంటి ఆలోచన లేకుండా ఇంకా మీకు వన్ మంత్ మోర్ దాన్ వన్ మంత్ అనేది సఫిషియంట్ టైం ఉంది సో డెఫినెట్గా మంచి స్కోర్ చేయొచ్చు సో థర్డ్ సెషన్ ఎవరైతే రాయబోతున్నారో జూలై ట్వంటీయత్ నుంచి ట్వంటీ సెవెంత్ వరకు రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ సో ఆగస్ట్లో మనకు ఫైనల్ ఎగ్జామ్ ఇంకా ఎంసెట్ ఎగ్జామ్స్ అవన్నీ రాబోతున్నాయి సో ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్ డెఫినెట్గా మంచి స్కోర్ కోసం ట్రై చేయండి ఇది ఫైనల్ ఆపర్చునిటీ అందరూ ఉపయోగించుకోండి మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్తున్నాను నేను మస్ట్ అండ్ షుడ్గా అప్లై చేయండి ఓకే ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్